హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో సాధారణంగా ఇంటర్వ్యూస్లో లో అడిగే క్వశ్చన్స్ ఏంటో నేను చూద్దాం మొదటగా డిస్టిలేషన్ అంటే ఏమిటి డిస్టిలేషన్ అనేది ఒక మిక్చర్లో ఉండే వేర్వేరు కాంపోనెంట్స్ ను వాటి బాయిలింగ్ పాయింట్ ఆధారంగా సపరేట్ చేసే ఒక ప్రక్రియ ఆ యొక్క మిక్చర్ ఆవిరి రూపంలో మారే వరకు హీట్ చేస్తారు ఏదైతే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందో ఆ కాంపోనెంట్ మొదటగా ఆవిరి రూపంలో మారుతుంది దాన్ని కూలింగ్ ఇవ్వడం ద్వారా కండెన్సేషన్ అనేది జరుగుతుంది తర్వాత ఇది ఒక రిసీవర్లో కలెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ మరియు వాటర్ యొక్క ని సపరేట్ చేయాలనుకుంటే ఆ మిక్చర్కి హీటింగ్ ఇచ్చినప్పుడు వాటర్ కంటే ఇథనాల్ బాయిలింగ్ పాయింట్ తక్కువ కాబట్టి ముందుగా ఇథనాల్ అనేది వేపరేషన్ జరిగి కండెన్సర్ గుండా కూలింగ్ అయ్యి సపరేట్ చేయబడుతుంది ఇథనాల్ పూర్తిగా సపరేట్ అయ్యే వరకు అదే టెంపరేచర్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది తర్వాత పిహెచ్ అంటే ఏంటి పిహెచ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి పొటెన్షియాలిటీ ఆఫ్ హైడ్రోజన్ పిహెచ్ అనేది ఒక సొల్యూషన్లో ఎసిడిటీ లేదా బేసిసిటీని మెజర్ చేస్తుంది పిహెచ్ లో జీరో నుండి ఫోర్టీన్ వరకు నెంబర్స్ అనేవి ఉంటాయి సెవెన్ అనేది న్యూట్రల్ సెవెన్ కంటే తక్కువ ఉంటే దాన్ని యాసిడ్స్ అంటాం సెవెన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని బేస్ అనే అంటాం తర్వాత పాదరసం ధర్మమీటర్లో అంటే మెర్క్యూరి ధర్మమీటర్లో మ్యాక్సిమం మరియు మినిమం టెంపరేచర్ ఎంత మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ మరియు మినిమం టెంపరేచర్ వచ్చేసి మైనస్ థర్టీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ తర్వాత బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి బాయిలింగ్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ వద్ద ఒక సబ్స్టాన్స్ అనేది అంటే ఏదైనా ఒక సాల్వెంట్ ఆవిరి రూపంలో మారుతుందో ఆ టెంపరేచర్ ని బాయిలింగ్ పాయింట్ అంటారు ఉదాహరణకు వాటర్ అనేది హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిలింగ్ అనేది అవుతుంది ఈ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ను బాయిలింగ్ పాయింట్ అంటాము కొన్ని సాల్వెంట్స్ మరియు వాటి బాయిలింగ్ పాయింట్స్ అనేది ఇక్కడ చూద్దాం ఎస్టోన్ ఫిఫ్టీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ టోల్విన్ వన్ టెన్ పాయింట్ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ మిథనాల్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఐపీఏ ఎయిటీ టూ పాయింట్ త్రీ డిగ్రీ సెంటిగ్రేట్ డైక్లోరోమెన్ థర్టీ నైన్ పాయింట్ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇథైల్ ఎస్టేట్ సెవెంటీ సెవెన్ పాయింట్ వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇథనాల్ సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ క్లోరోఫామ్ సిక్స్టీ వన్ పాయింట్ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ మిథైల్ ఐసోబ్యూటెల్ కిటోన్ వన్ సిక్స్టీన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్సెన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేట్ సో ఈ విధంగా కొన్ని బాయిలింగ్ పాయింట్స్ అనేవి మనం చూడొచ్చు తర్వాత వెయింగ్ మిషన్ ని ఎలా క్యాలిబ్రేట్ చేస్తారు ఎస్ఓపి ప్రకారం చూస్తే మొదటగా వెయింగ్ బ్యాలెన్స్ క్లీన్ గా అంటే దాని మీద పార్టికల్స్ కానీ ఏది లేకుండా క్లీన్ చేస్తారు ప్రొసీజర్ అంతా స్టెప్ బై స్టెప్ ఉంటుంది మొదటగా ఇన్స్ట్రుమెంట్ స్విచ్ ఆన్ చేయాలి వెయింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వెయింగ్ బ్యాలెన్స్ స్విచ్ ఆన్ చేయాలి బ్లింకింగ్ అవుతూ ఎయిట్ నెంబర్స్ అయితే మనకు కనిపిస్తాయి కొన్ని సెకండ్స్ తర్వాత జీరో చూపిస్తుంది అప్పుడు వేరు వేరు వెయింగ్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెయింగ్ స్టోన్స్ తీసుకోవాలి ఉదాహరణకు వన్ కేజీ ఫైవ్ కేజీ టెన్ కేజీ ట్వంటీ కేజీ ఇలాంటి వెయిన్ స్టోన్స్ అయితే తీసుకోవాలి వాటిని ఒకటి తర్వాత ఒకటి పెట్టి చెక్ చేయాలి అంటే ఆ వెయిన్ స్టోన్ మరియు దాంట్లో చూపించే డిస్ప్లేలో చూపించేది ఎంత ఖచ్చితంగా అది చూపిస్తుంది అనేది నోట్ చేసుకోవాలి ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టి చెక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఒక స్టోన్ని నాలుగు వైపులా నాలుగు మూలల పెట్టి కూడా చెక్ చేస్తారు తర్వాత స్టోర్ కీపర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే జనరల్గా వేర్ హౌస్లో అడిగే క్వశ్చన్ ఇది సాధారణంగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ ఆర్గనైజింగ్ స్టోర్ ని క్లీన్ గా ఉంచడం మరియు ప్రెజెంటబుల్ గా పెట్టడం రికార్డ్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేయడం తర్వాత వేర్ హౌస్ నుండి ప్రొడక్షన్ బ్లాక్ కి మెటీరియల్ ఏ విధంగా సప్లై చేస్తారు వేర్ హౌస్ నుండి ప్రొడక్షన్ బ్లాక్ కి మెటీరియల్ ను సప్లై చేయడం అనేది సిస్టమేటిక్ ప్రాసెస్ రా మెటీరియల్ యొక్క జాబితాను ప్రిపేర్ చేయడం ప్రొడక్షన్ తో కోఆర్డినేషన్ గా ఉండడం రా మెటీరియల్ వేర్ హౌస్ కి వచ్చిన తర్వాత వాటి క్వాలిటీ క్వాంటిటీ రికార్డ్ చేస్తారు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో న్యూ స్టాక్ ని సిస్టమ్ లో అప్డేట్ చేయడం ప్రొడక్షన్ షెడ్యూల్ ని రివ్యూ చేసి నెక్స్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కి ఏ మెటీరియల్ అవసరం అనేది చూడడం అలాగే రా మెటీరియల్స్ ను వేర్ హౌస్ నుండి పికప్ చేయడం ప్రొడక్షన్ బ్లాక్ కి ఫోర్ క్లిప్స్ ద్వారా గానీ వీల్ ట్రాలీస్ ద్వారా గానీ ట్రాన్స్పోర్ట్ చేయడం వాటిని ప్రొడక్షన్ బ్లాక్ లో వాటికి కేటాయించిన స్థలంలో స్టోర్ చేయడం తిరిగి స్టాక్ ని అప్డేట్ చేయడం వంటివి సాధారణంగా చేస్తారు తర్వాత ఎఫ్బిడి అంటే ఏంటి ఎఫ్బిడి అంటే ఫ్లూయిడ్ బెడ్ డ్రయర్ ఇందులో మెటీరియల్ ను గ్రానియులైట్ మరియు డ్రయింగ్ రెండు కూడా జరుగుతుంది జిఎంపీ అంటే ఏంటి జిఎంపీ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ప్రొడక్ట్స్ అనేవి కన్సిస్టెంట్లీకి మరియు క్వాలిటీ స్టాండర్డ్స్ కి అనుగుణంగా ప్రొడక్షన్ జరిగేలా చూసుకునేవి ఈ జిఎంపీ రెగ్యులేషన్స్ ఈ రెగ్యులేషన్స్ లో ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ క్లీనింగ్ సేఫ్టీ అన్ని కూడా అంశాలు అనేది పొందుపరచబడి ఉంటాయి ఎక్సో మరియు ఎండోధర్మిక్ రియాక్షన్ ఎక్సోధర్మిక్ రియాక్షన్ లో హీట్ రిలీజ్ అవుతుంది అలాగే ఎండోధర్మిక్ రియాక్షన్ లో హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది రియాక్టర్లో రియాక్షన్ జరిగినప్పుడు ఆ రియాక్షన్ వలన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది దీన్ని ఎక్సోధర్మిక్ రియాక్షన్ అంటాం రియాక్టర్ జాకెట్స్ కి కూలింగ్ ఇచ్చినప్పుడు హీట్ కంట్రోల్ అవుతుంది కొన్ని రకాల రియాక్షన్ జరగడానికి హీట్ ని రియాక్టర్ జాకెట్స్ కి ప్రొవైడ్ చేసి ఆ రియాక్షన్ హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది దాన్ని ఎండోధర్మిక్ రియాక్షన్స్ అంటాం సల్ఫిరిక్ యాసిడ్ కెమికల్ ఫార్ములా సల్ఫిరిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ కెమికల్ ఫార్ములా వచ్చేసి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఇందులో టూ హైడ్రోజన్ ఆటమ్స్ వన్ సల్ఫర్ ఆటం ఫోర్ ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి ఎస్ఓపి అంటే ఏంటి ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇందులో ఏదైనా టాస్క్ చేయడానికి డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉంటుంది అలాగే ఎలా చేయాలనే దాంట్లో పొందుపరచబడి ఉంటుంది ఒక్కో పనికి ఒక్కో ఎస్ఓపి అనేది ఉంటుంది ఉదాహరణకు సెంటర్ ఫీజ్ క్లీనింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ సెంటర్ ఫీజ్ ఎలా క్లీన్ చేయాలి ఏ సాల్వెంట్ వాడాలి అనేది డీటెయిల్ గా దాంట్లో రాసి ఉంటుంది తర్వాత క్యూఏ కి క్యూసీ కి తేడా ఏంటి క్యూఏ అనేది ప్రాసెస్ ఓరియెంటెడ్ ప్రాసెస్ మీద దృష్టి సాగిస్తుంది ఈ ప్రాసెస్లో డిఫెక్ట్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది క్యూసీ అనేది ప్రొడక్ట్ ఓరియంటెడ్ అంటే ప్రొడక్ట్ మీద దృష్టి సాగిస్తాయి ప్రొడక్ట్ని టెస్ట్ చేయడం అనాలిసిస్ చేయడం రిజల్ట్ని ఇవ్వడం క్యూసీ పని తర్వాత ఫార్మాసూటికల్ ప్రొడక్షన్ ఎలా ప్లాన్ చేస్తారు ప్రొడక్షన్ ప్లానింగ్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే డిమాండ్ని బట్టి ప్రొడక్షన్ గోల్స్ని సెట్ చేసుకోవడం అలాగే రీసోర్స్ని షెడ్యూల్ చేసుకోవడం అంటే మ్యాన్ పవర్ ఎక్విప్మెంట్ మరియు రా మెటీరియల్ లాంటివి ప్రోగ్రెస్ని మానిటర్ చేయడం అవసరాన్ని బట్టి ప్లాన్ని అడ్జస్ట్ చేసుకోవడం మొదలైనవి చేస్తారు ప్రధానంగా సమయంని సమయం మరియు కాస్ట్ని పరిగణించడం లాంటివి ముఖ్యమైనవి ఈఆర్పి మరియు ఎంఈఎస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఆర్గనైజింగ్ అనేది జరుగుతుంది తర్వాత కంటామినేషన్ అంటే ఏంటి మరియు క్రాస్ కంటామినేషన్ అంటే ఏంటి కంటామినేషన్ అనేది ఏదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కానీ మైక్రో ఆర్గనైజింగ్ కానీ ప్రొడక్ట్ లో కనిపిస్తే దానిని కంటామినేషన్ అంటారు క్రాస్ కంటామినేషన్ అంటే సబ్స్టెన్స్ కానీ ఒక ప్రొడక్ట్ నుంచి మరొక ప్రొడక్ట్ కి ట్రాన్స్ఫర్ జరిగితే దానిని క్రాస్ కంటామినేషన్ అంటారు తర్వాత డీవియేషన్ అంటే ఏంటి ఫార్మాసూటికల్లో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినప్పుడు పక్కాగా ప్రొసీజర్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి ఆ ప్రొసీజర్ ని యాసిడైజ్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలా పాటించకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంటిన్యూ చేయడాన్ని డివియేషన్ అంటారు అంటే ప్రొసీజర్ లో ఉండే స్టెప్ ని స్కిప్ చేయడాన్ని డివియేషన్ అంటారు టైప్స్ ఆఫ్ డివియేషన్ చూస్తే ఒకటి ప్రాసెస్ డీవియేషన్ అంటే ప్రాసెస్ లో డివియేషన్ జరగడం ప్రొసీజర్ లో డీవియేషన్ ప్రొసీజర్ లో డీవియేషన్ జరగడం అలాగే ఎక్విప్మెంట్ డివియేషన్ అంటే ఏదైనా ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షన్ జరిగి లేదా ప్రాపర్గా యూజ్ చేయకపోవడానికి దాన్ని ఎక్విప్మెంట్ డీవియేషన్ అంటారు మెటీరియల్ డీవియేషన్ అంటే సరైన మెటీరియల్ని వాడకపోవడం అంటే అలాగే అనాలిటికల్ డీవియేషన్ తప్పుడు టెస్ట్ రిజల్ట్ కానీ అసంపూర్తి టెస్టింగ్ని అనాలిటికల్ డివియేషన్ అంటారు అలాగే డాక్యుమెంటేషన్ డివియేషన్ అంటే పూర్తి కానీ లేదా ఖచ్చితత్వం లేని డాక్యుమెంటేషన్ ని డాక్యుమెంటే అంటారు తర్వాత డివియేషన్ కేటగిరీస్ చూస్తే క్రిటికల్ డీవియేషన్ మేజర్ డీవియేషన్ మైనర్ డివియేషన్ అనేవి మూడు రకాలు ఉంటాయి క్వాలిటీ మరియు సేఫ్టీ మీద పూర్తి ఇంపాక్ట్ ఉంటే దాన్ని క్రిటికల్ డివిషన్ అంటారు అలాగే కొంతవరకు ఇంపాక్ట్ కలిగి ఉంటే క్వాలిటీ మీద రెగ్యులేషన్ మీద కొంతవరకు ఇంపాక్ట్ చూపిస్తే దాన్ని మేజర్ డివియేషన్ అంటారు పెద్దగా ఇంపాక్ట్ లేకపోవడాన్ని మైనర్ డివియేషన్ అంటారు ఓఓఎస్ అంటే ఏంటి ఓఓఎస్ అంటే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఏదైనా ప్రోడక్ట్ అనుకున్న స్పెసిఫికేషన్స్ కానీ నిర్ణయించిన యాక్సెప్టెన్స్ క్రైటీరియా కానీ తగ్గినట్లుగా ఉంటే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటారు ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ని స్పెసిఫికేషన్స్ని ఆ ప్రోడక్ట్ మీట్ అవ్వకపోతే దాన్ని అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటారు తర్వాత అంటారుఏ అంటే ఏంటి సిఏపిఏ అంటే కరెక్ట్ ప్రివెంటివ్ యాక్షన్ క్వాలిటీ ఇష్యూస్ కానీ డీవియేషన్స్ లాంటి సమస్యలను గుర్తించడానికి మరియు వాటిని సాల్వ్ చేయడానికి మరియు పునరావృతం కాకుండా చూడటం కోసం రూపొందించింది సిఏపిఎ సిస్టమ్ తర్వాత క్యూసీ పర్సన్ రోల్ ఏంటి క్యూసీ పర్సన్ ఇన్స్పెక్షన్ మరియు టెస్టింగ్ ద్వారా ఒక ప్రోడక్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసి రిపోర్ట్ ఇస్తారు ఇందులో రా మెటీరియల్ గానీ ఇంటర్మీడియట్స్ కానీ సాల్వెంట్స్ కానీ ఫైనల్ ప్రొడక్ట్ అనేవి ఉంటాయి వీటన్నిటిని కూడా టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడం రిపోర్ట్స్ ఇవ్వడం అదర్ డిపార్ట్మెంట్స్ తో క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం క్యూసీ పర్సన్ పని తర్వాత రియాక్టర్ లో వచ్చే సాధారణ సమస్యలు ఏంటి సాధారణంగా రియాక్టర్ సంబంధించి లీకేజ్ గేర్ బాక్స్ ప్రాబ్లమ్స్ ఎజిటేటర్స్ హీటింగ్ మరియు కూలింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి సాధారణంగా వచ్చే సమస్యలు సెంటర్ ఫ్రీజ్ లో సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటి సాధారణంగా సెంటర్ ఫ్రీజ్ లో సెంటర్ ఫ్రీజ్ అనేది రన్నింగ్ లో ఉన్నప్పుడు బ్యాలెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం లేదా వైబ్రేషన్ రావడం లాంటిది ఒకటి తర్వాత రెండవది బేరింగ్ ఫెయిల్యూర్ బేరింగ్ ఫెయిల్యూర్ సౌండ్ రావడం గానీ మూడవది మోటార్ ఇష్యూస్ అంటే మోటార్ ఆగిపోవడం కానీ లేదంటే తిరగకపోవడం కానీ ఇలాంటివి తర్వాత గేర్ బాక్స్ ప్రాబ్లం గేర్ బాక్స్ ప్రాబ్లం రావడం వల్ల సెంటర్ ఫీజ్ అనేది హార్డ్గా తిరగడం లేదా మాటి మాటికి ట్రిప్ అవ్వడం లాంటివి అలాగే సీల్ లీకేజ్ ఏదైతే సీల్ ఉంటుందో ఆ సీల్ లీకేజ్ అవ్వడం తర్వాత ఫిల్టర్ క్లాత్ అడ్డుపడడం లాంటివి సమస్యలు వస్తూ ఉంటాయి వాటికి మెయింటెనెన్స్ ని పిలిపించి కరెక్టివ్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఏఎన్ఎఫ్డీలో వచ్చే సాధారణ సమస్యలు ఏంటి ఏర్నబడిలో సాధారణంగా బ్లాక్ అవడం కానీ ఫిల్టర్ క్లాత్ డ్యామేజ్ కానీ సీల్ లీకేజ్ కానీ హీటింగ్ లేదా కూలింగ్ సిస్టమ్స్ మాల్ ఫంక్షన్ కానీ తర్వాత మెకానికల్ ఇష్యూస్ సాధారణంగా వస్తూ ఉంటాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ బేస్డ్ కాంపౌండ్స్ యొక్క స్టడీ అంటే కార్బన్ కి సంబంధించిన కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అధ్యయనాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం తర్వాత టీఎల్సి అంటే ఏంటి టీఎల్సి అంటే థిన్ లేయర్ క్రోమోటోగ్రఫీ ఇది కాంపౌండ్ ని సపరేట్ మరియు అనాలిసిస్ చేసే ఒక టెక్నిక్ తర్వాత బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు కొత్త బ్యాచ్ అయితే బ్యాచ్ రికార్డ్ మరియు ఎస్ఓపిని రివ్యూ చేయడం రా మెటీరియల్ అవైలబిలిటీని చెక్ చేయడం ఎక్విప్మెంట్ యొక్క క్యాలిబ్రేషన్ రియాక్టర్ క్లీనింగ్ రా మెటీరియల్ వేయింగ్ చేయడం పీపీఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడం రియాక్టర్ యొక్క వెంట్ మరియు గేజెస్ చెక్ చేయడం ఛార్జింగ్ ప్రొసీజర్ని మొదలుపెట్టడం బీపీఆర్ని రాయడం ఇవన్నీ సాధారణంగా జరిగే ప్రాసెస్ ప్రొడక్షన్ బ్లాక్ ని యాడిట్ కోసం ఎలా ప్రిపేర్ చేయాలి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ మరియు క్వాలిటీ స్టాండర్డ్స్ అనుగుణంగా సాటిస్ఫై అయ్యే విధంగా ప్రొడక్షన్ బ్లాక్ ని సిద్ధం చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ కొన్ని వారాల ముందు నుండే మొదలవుతుంది కొద్ది వారాల ముందు ఎస్ఓపిల్ని ని రివ్యూ చేయడం అప్డేట్ చేయడం బ్యాచ్ రికార్డ్స్ మరియు లాగ్ బుక్స్ ని అప్డేట్ చేయడం లాంటివి చేస్తారు ప్రొడక్షన్ ఏరియాను ఆర్గనైజింగ్గా ఉంచడం ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం మరియు కాలిబ్రేషన్ చేయడం లాంటివి చేస్తారు కొద్ది రోజుల ముందు ప్రొడక్షన్ షెడ్యూల్ మరియు ప్లాన్ ను రివ్యూ చేసుకోవడం మెటీరియల్ అన్ని కూడా లేబుల్స్ వేస్ ఉన్నాయా లేవా మరియు ప్రాపర్ గా ప్రాపర్ కండిషన్ లో స్టోర్ స్టోర్ ఉన్నాయా లేవా చూసుకోవాలి అంటే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ప్రాపర్ కండిషన్లో అంటే ప్రాపర్ టెంపరేచర్ లో అయ్యి ఉన్నా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దాని లేబుల్స్ వాటి మీద ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటి మీద లేబుల్స్ ప్రాపర్ లేబుల్స్ వేసి ఉన్నాయా అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఆడిట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా బ్యాచ్ రికార్డ్స్ కానీ సోపీలు కానీ ప్రిపేర్ చేస్తారు తర్వాత క్యూసీ రికార్డ్స్ కూడా రివ్యూ లేదా అప్డేట్ చేయడం జరుగుతుంది తర్వాత ఆడిట్ రోజు వచ్చేసి ఆడిట్ యొక్క అజెండా ఆడిట్ యొక్క పర్పస్ ని రివ్యూ చేయడం ఆడిట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉన్నాయా లేవో చూసుకోవడం కాన్ఫరెన్స్ రూమ్ ని కావాల్సిన మెటీరియల్ తో సిద్ధం చేస్తారు ఆర్గనైజేషన్ ఉందా అనేది నిర్ధారించుకోవడానికి ఫైనల్ వాక్ చేస్తారు ఆడిటర్స్ డాక్యుమెంట్స్ ఏంటంటే బ్యాచ్ రికార్డ్స్ ప్రొడక్షన్ లాగ్ లాగ్బుక్స్ఓపి క్యూసీ రికార్డ్స్ క్యాలబరేషన్ రికార్డ్స్ ట్రైనింగ్ రికార్డ్స్ క్లీనింగ్ రికార్డ్స్ డివియేషన్ జరుగుతుంది వ్యక్తులు ఎవరైతే ఆడిటింగ్ లో ఇన్వాల్వ్ అవుతారో ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చే విధంగా ప్రిపేర్ చేస్తారు ఆడిట్ రోజు ఆడిటర్స్ కి స్వాగతం పలకడం ఆడిట్ లీడ్ చేయడం ప్రొడక్షన్ ప్రొడక్షన్ బ్లాక్ యొక్క ఓవర్ యూని ప్రొవైడ్ చేయడం ఆడిటింగ్ టూర్ లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మరియు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయడం ఆడిట్ యొక్క ఫైండింగ్స్ నోట్ చేయడం లాంటివి ఉంటాయి ఆడిట్ తర్వాత ఆడిట్ రిపోర్ట్ ని సమీక్షించడం తర్వాత కరెక్ట్ యాక్షన్ ని తీసుకుంటాం మెటీరియల్ డ్రై అయిందా లేదా ఎలా తెలుస్తుంది మెటీరియల్ అనేది పూర్తిగా తేమ లేకుండా ఉన్నప్పుడు మెటీరియల్ డ్రై అయిందని చెప్పొచ్చు మెటీరియల్ ని చేత్తో టచ్ చేసినప్పుడు డ్రైనెస్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు మెటీరియల్ ని చేతు టచ్ చేసినప్పుడు చేతికి తేమ మిగిలి ఉండకపోతే దాని డ్రైయింగ్ అయింది అనేది మనం చెప్పొచ్చు లేదా మాయిశ్చర్ కంటెన్ టెస్ట్ చేయడం ద్వారా కానీ మరియు కలర్ గానీ టెక్స్చర్ గానీ వెయిట్ కానీ వీటి ద్వారా మనకి మెటీరియల్ అనేది డ్రై అయిందని తెలుస్తుంది మెటీరియల్ యొక్క వెయిట్ ఆధారంగా కూడా డ్రైనస్ అనేది తెలుస్తుంది డ్రైన్ టైం అయిందా లేదా అని చెక్ చేయడం ద్వారా మరియు శాంపిల్లో శాంపిల్లో కూడా మనకి కండెన్సేషన్ అనేది వెట్ స్పాట్స్ కూడా లేకుండా ఉండడం ద్వారా మనకి డ్రై అయిందని చెప్పొచ్చు తర్వాత ఎక్స్ట్రాక్షన్ కి డిస్టిలేషన్ కి తేడా ఏంటి ఎక్స్ట్రాక్షన్ అనేది ఒక మిక్చర్ లో కావలసిన సబ్స్టాన్స్ ని సాల్వెంట్ యూజ్ చేసి సపరేట్ చేసే ప్రక్రియ ఉదాహరణకి మిక్చర్ లో సాల్వెంట్ యాడ్ చేసినప్పుడు సబ్స్టాన్స్ అనేది సాల్వెంట్ లో డిజాల్వ్ అవుతుంది అప్పుడు మిక్చర్ లో ఉన్నటువంటి మెటీరియల్ యొక్క డెన్సిటీ ఆధారంగా సపరేట్ లేయర్స్ గా ఏర్పడతాయి అప్పుడు వాటిని సపరేట్ చేస్తారు డిస్టిలేషన్ అనేది ఒక మిక్చర్ లో ఉన్న కాంపోనెంట్స్ ని వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ సాధారణంగా సపరేట్ చేసే ప్రక్రియ ఆ మిక్చర్ ని హీట్ చేయడం లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉన్న కాంపోనెంట్ బాయిలింగ్ పాయింట్స్ కి హీట్ చేయడం వ్యాపరైజేషన్ జరిగి దాని తర్వాత కండెన్సేషన్ జరిగి ప్యూర్ సబ్స్టెన్స్ అనేది కలెక్ట్ అనేది అవుతుంది దీన్ని డిస్టిలేషన్ అంటారు తర్వాత ప్రొడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్ అంటే ఏంటి ప్రొడక్ట్ చేంజ్ ఓవర్ క్లీనింగ్ లో ప్రీవియస్ బ్యాచెస్ యొక్క రిమైన్స్ ఏమి లేకుండా క్రాస్ కంటామినేషన్ జరగకుండా పూర్తి స్థాయిలో క్లీనింగ్ శానిటైజేషన్ చేసే ప్రక్రియ వర్క్ ప్లేస్ ఏరియా గానీ ఎక్విప్మెంట్ గానీ పూర్తిగా క్లీనింగ్ అనేది జరుగుతుంది ఇందులో రియాక్టర్ లేదా ఎక్విప్మెంట్ యొక్క ప్రొడక్షన్ యొక్క పార్ట్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేయడం క్లీనింగ్ చేయడం క్లీనింగ్ అయిన తర్వాత రీ అసెంబ్లింగ్ అనేది చేస్తారు